పర్వాలేదనుకో, పూజని బాగానే చూసుకుంటది. కానీ అదే పెద్దదిన, ఈ యశోదకేమో మొదట్నుంచి పూజ అంటే పడట్లేదు. మా దేవకి వదిన పూజని కొడుకుని ఏడకి తీసుకొచ్చిన కాడించే ఆ కోపం కూడా మెల్లగా పూజ మీదకే మళ్ళింది. పోనీ వీళ్ళెలా ఉన్నా మనోజ్ గాడైనా పెళ్ళాన్ని చూసుకుంటున్నాడా అంటే అబ్బే, వాడికి బొత్తిగా పెళ్ళామంటే ప్రేమే లేదు. నిన్నటికి నిన్న రెండు చీరలు తీసుకొచ్చి కన్నతల్లికి పెంచిన తల్లికి ఇచ్చాడే గాని కట్టుకునేదానికి కన్నీళ్లు తుడుచుకోవడానికి కర్చీఫ్ ముక్క కూడా ఇలా. పిల్లకి కావాల్సింది ఇచ్చే స్తోమత నీకుందనుకో, దాని గురించి కాదు, అసలు కొడుకుని కోడల్ని కలవనిచ్చి వాళ్ళు కాపురం చక్కదిద్ది వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆ యశోదకు అస్సల్లేదు. పాపం నిన్న పిల్ల రూమ్లో ఎక్కే కేడుస్తా ఉంటే చూసి తట్టుకోలేక రాత్రి నీకు ఫోన్ చేసినా. నువ్వు వాళ్ళ సంగతి తేల్చకపోతే పూజ జీవితం నాశనం అయిపోతాది. వాడిచ్చిన షాకుతో ఫ్యూజులు ఎగిరిపోయినాయిరా నాయన. వేడినీళ్లతో స్నానం చేసినా ఈ తలపోటు పోవడం లేదురా. అసలు రాత్రి వాడేం చేసినాడమ్మా, ఎంత గింజుకుంటా ఉండవు. ఒరే కాఫీ తీసుకో. అది ఇంకా నా కళ్ళ ముందు సినిమా రీళ్లలాగా తిరుగుతూనే ఉందిరా. అమ్మో అమ్మో అమ్మో, వాడు మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అరే అంతగా ఏం చేసినాడో చెప్పమంటా ఉంటే. అదెందుకు అడుగుతావురా నాయన. వాడు కరెంటు తీగాని వెంట పడతాడు, కాదురా కరెంటు పోలు అని చెప్తే వినడే. వాడు రాత్రి అమ్మో 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 చెప్తావా లేదా. రాత్రి వాడు తాగేసి గదిలోకి వచ్చి అమ్మా చాలే ఆపు. ఆ చండాలం అంతా కన్న కొడుకుతో తోడబుట్టిందని ముందు చెప్పాల్సిన మాటలు అవి, గమ్మనుండు. అవునరా, కన్న తల్లి చెప్పలేంది తమ్ముడు వినలేందిరా అది. అయ్యో విధిహత. విధిహత కాదురా అది, హతవిధి. అయ్యో హతవిధి, కన్న తల్లి చెప్పలేనిది తమ్ముడు వినలేంది అంటే కొండనాలకి మందేయడానికి వచ్చి ఉండడానికి ఊడపీకేశాడనే అర్థం. అమ్మో ఈ దారుణాన్ని నేను ఏడపోయి చెప్పేది. రే చి ఆపరా, మరీ ఎక్కువ చేస్తున్నావేంటి. ఒరే నువ్వంత బాధపడాల్సిన అవసరం వచ్చుండేదేరా. సమయానికి నా బుద్ధి బలం నా కండబలం ఉపయోగించి మదపటేనుగురు పట్టి లాక్కుపోయినట్టు లాక్కుపోయి గెస్ట్ రూమ్ లో పడేశాడు. అంటే వాడు రాత్రి తాగొచ్చి గొడవ చేసినాడా. అది మామూలు గొడవ కాదురా స్వామి, వస్త్రాపహరణానికి తక్కువ ఈవిటీజింగ్ ఎక్కువ. అసలు వాడి దగ్గర డబ్బులే లేవు. నేనా మందు బాటిళ్ళన్నీ కబోర్డులో పెట్టి తాళా వేసేసిన. వీడికి అసలు మందు ఇచ్చింది ఎవరు. తల విపరీతంగా పట్టేసింది. ఏంటిది కాఫీయా, బాగుంది. పదు కొంచెం కణతలు వస్తావా. బా పదువా. పెళ్ళాన్ని ముద్దుగా అట్నే కదా పిలిచేది. ఏంటి మా అమ్మాయి పక్కకొచ్చి కూర్చొని పిచ్చివాగుడు వాగుతున్నావు. మొగుడు పెళ్ళం పక్కన కూర్చోకుండా అత్త పక్కన కూర్చుంటాడు. ఏమిటే పద్మ, వీడు కూడా వాడిలాగే మాట్లాడుతున్నాడు. ఇంటెళ్ళుణ్ణి పట్టుకొని వాడు వీడు అంటావేంటి మర్యాద లేకుండా. అల్లుడు గారు అను రెస్పెక్ట్. అక్కో ఈ పిచ్చివాగుడికి కారణం అర్థమైపోయి ఉండదు. బావా తాగున్నాడే నక్క బ్రాండ్ మందు కప్పు పడతా ఉండదు. తాగారా మీరు. యా రాత్రి నేను అల్లుడు పార్టీ చేసుకున్నాం. అమ్మా అసలు తాగేంత ధైర్యం ఎలా వచ్చింది మీకు. తాగడానికి కావాల్సింది మందు గాని ధైర్యం దేనికి పిచ్చిమోహమా. కావాలంటే నువ్వు ట్రై చేయి, బాగుంటుంది. బాటిల్ తీసుకొస్తా. చిచి
తాగిందే కాక పిచ్చివాగుడు వాగుతున్నావా? తాగితే తప్ప, నాళ్ళు మందు సిగరెట్ అలవాట్లేదు. అయినా నేనుండి అలవాటు వచ్చిందా ఏమన్నా? నీ తమ్ముడు ఊరందరికీ తాగిస్తున్నాడు, నేను తాగితే తప్ప?